మూసీ బాధితుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు. భట్టి పొన్నంకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి పేదలను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని సూచన. నటుడు రాజేంద్ర ప్రసాద్ కు చిరంజీవి పరామర్శ, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన మెగాస్టార్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడిని విడిచిపెట్టాలని డిమాండ్. నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన, పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండలం ఎంపిక. నూతన రెవెన్యూ చట్టంపై అవేర్నెస్ ప్రోగ్రాం, రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న జిల్లా అధికారులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి అధిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం. పార్థసారథిపురంలో బొగ్గు లోడింగ్ డ్రై పోర్టు ప్రారంభం. నిత్యం 57 టన్నుల బొగ్గు రవాణా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. నెల్లూరు జిల్లా పొదలకూరులో మద్యం దుకాణాల టెండర్లు, ఆసక్తి ఉన్నవాళ్లు రావాలని ఆహ్వానిస్తున్న ఎక్సైజ్ అధికారులు, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడి. ఉగాండాలో జనగామ జిల్లావాసి దారుణ హత్య. ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తిరుమలేష్ సరోటా జిల్లాలోని సింబాబులే సైట్ వద్ద కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు, పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆత్మహత్య చేసుకున్న గార్డు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో భారీ వర్షం, నీట మునిగిపోయిన పంట పొలాలు, సోయాబీన్ మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న రైతులు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కుండపోత వర్షం, జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. బొమ్మరహల్ మండలంలో వరద నీటిలో పొంగిన వేదావతి, హగరి, నీట మునిగిపోయిన ప్రభుత్వ కార్యాలయాలు.